ఫీజులు ఫిక్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటుంది, 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒక ఇవాళ నువ్వు పేదవర్గాల వారికి కార్పొరేట్ తరహాలో ఎడ్యుకేషన్ ఇచ్చే స్తోమత లేనప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ పేదవర్గాల బిడ్డలను చదివించేటువంటి అవకాశం చట్టం కల్పించిన తర్వాత కూడా గత పాలకులు, గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఇప్పటి వరకు అసలు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏం రిపోర్టే గతిలేదు ఇప్పటిదాకా. ఈ గవర్నమెంట్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మాట్లాడుతున్నాం కదా, అది కూడా చెప్తాం కదా, ఎందుకు తొందర ఎందుకు, అది కూడా చెప్తాం కదా, అది కూడా చెప్తాం. కేవలం కార్పొరేట్ కాలేజీలతోటి, కార్పొరేట్ వ్యవస్థతోని గత పాలకులు కుమ్మక్కయ్యారు. ఈ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో Section 12(1)(c) ప్రకారం 20% సీట్లను పేదవర్గాలకు ఇవ్వాలని చెప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది పేదవర్గాల కోసం ఆలోచించిన ప్రభుత్వం కాబట్టి ఇది తెస్తే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసి నివేదిక ఇవ్వకుండా జాప్యం చేసి శ్రీ చైతన్య నారాయణలతో అంటగాగినటువంటి గత పాలకులు ఈ అంశం పైన మాట్లాడే హక్కు వాళ్ళకు లేదన్న విషయానికి 100% తొందరెందుకు, తప్పకుండా చెప్తాం. ఇవాళ మీ ఇప్పుడు ఎవరు కాగిరి అనేది ఇక్కడ అధ్యక్ష వాళ్ళకు సహజంగానే బాధ అనిపిస్తుంది కొంత. ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తూ ఉంటే మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మీరు చేయలేకనే అధ్యక్ష మొన్న వీళ్ళతో కాదని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించి మీరు వద్దాయి అధికారంలో కానీ మాకు అప్పచెప్పినారు అధ్యక్ష. ఇలా ప్రజలు కూడా అదే చెప్పారు, మీరు చేయలేరు అనేది ప్రజలు డిసైడ్ అయిపోయి మాకు అప్పచెప్పారు కాబట్టి మేము ఈ అధ్యక్ష మేము ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం అధ్యక్ష.